Welcome to Manabadi channel. Manabadi channel lo vidyarthulandarki education information tho paatu complete guidance kuda provide cheyadam jarugutundi. Prati okka vidyarthiki sambandhinchina education updates kuda ivvadam jarugutundi. TS SBTET Diploma students sambandhinchi prati okka student attendance detention ante enti anedi ippudike ardhamaindi kada students andarki. So 4th and 5th సెమిస్టర్ సంబంధించి మనకు డిసెంబర్ 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. బయోమెట్రిక్ అటెండెన్స్ సంబంధించి ఇప్పటి నుంచి అయినా కేర్ఫుల్గా ఉండండి. సో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, మీరు ఎన్ని డేస్ కౌంట్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే అటెండెన్స్ డిటెన్షన్ రాకుండా చూసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు 4th అండ్ 5th సెమిస్టర్ 1/12/2022 నుంచి స్టార్ట్ అవుతే డైరెక్ట్గా 25/4/2023 సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే లాస్ట్ వర్కింగ్ డే ఇప్పుడు 24/4/2023 వరకు కూడా మనకు కంప్లీట్గా ఈ డేస్ అన్ని వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేయడం జరుగుతుంది. మనకు ఇందులో హాలిడేస్ అయితే చాలా వస్తున్నాయి కదా. ఓవరాల్గా చూసుకుంటే మీకు కన్ఫామ్గా ఈ ఇయర్ అయినా సరే ఈ సెమిస్టర్ సంబంధించి 68 డేస్ కంపల్సరీగా మీరు అటెండ్ అయ్యేలా చూసుకోండి. మనకు 90 డేస్కి 68 డేస్ అటెండ్ అవుతే కనుక మీకు అటెండెన్స్ పర్సంటేజ్ 75% ఈజీగా వస్తుంది. సో బిగినింగ్లోనే క్లాసెస్కి మీరు రెగ్యులర్గా వెళ్తే అటెండెన్స్ ముందుగానే కవర్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఎన్ని డేస్ కాలేజీకి వెళ్తున్నారనేది కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా ఎమర్జెన్సీ అర్జెన్సీ అయితే తప్ప మీరు ఇంకా కాలేజ్ స్కిప్ చేయకుండా చూడండి. బయోమెట్రిక్ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది కదా, కంపల్సరీగా మీరు బయోమెట్రిక్కి 6 అవర్స్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కూడా 6 అవర్స్ గ్యాప్ లేకపోవడం, 4 సెకండ్స్ 5 సెకండ్స్ గ్యాప్తో కూడా అటెండెన్స్ లాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందులో మీరు కూడా ఉండే ఉంటారు కాబట్టి సెకండ్స్ కూడా కౌంట్ చేసుకోండి. 6 అవర్స్ గ్యాప్ తర్వాతనే బయోమెట్రిక్ ఇవ్వండి. అలాగే కాలేజీకి కూడా తప్పకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అటెండెన్స్ డిటెన్షన్ ఈ ఇయర్ అయితే పర్మిషన్ ఇచ్చారు కానీ ఈ సెమిస్టర్ సంబంధించి మనకు మళ్ళీ నెక్స్ట్ ఈ మనకు 4th అండ్ 5th సెమిస్టర్ సంబంధించి కంపల్సరీగా ఎటువంటి పర్మిషన్ ఇవ్వరు. మనం ఏం చేసినా కానీ పాజిబిలిటీ అయితే ఉండదు. సో జాగ్రత్తగా ముందు నుంచి అటెండెన్స్ డేస్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.